ఇప్పుడు నేను రెండే రెండు మాటలు చెప్తానండి. ఏంటంటే, నేను ప్రార్థనకి కంటిన్యూస్ గా రావడం ఇదేనండి. ఎందుకంటే నేను వేరే చోట చదువుకుంటున్నాను కాబట్టి ఈ కరోనా వల్ల కంటిన్యూస్ గా 2 ఇయర్స్ వచ్చానండి. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, 2 ఇయర్స్ కంటిన్యూస్ వచ్చావు కదా, సో దీనిలో నువ్వేం నేర్చుకున్నావు? కంటిన్యూస్ గా 2 ఇయర్స్ వచ్చావు, అంతకుముందు బ్రేక్స్ ఇచ్చుకుంటా ఇక్కడే ఉన్నప్పటికీ, అంటే బ్రేక్స్ బ్రేక్స్ గా ఉన్నాయి, కానీ కంటిన్యూస్గా వచ్చావు కదా, నువ్వేం నేర్చుకున్నావు? ఇప్పుడు నేను ఇదే ప్రశ్న మిమ్మల్ని కూడా అడగాలనుకుంటున్నాను. మీరేం నేర్చుకున్నారు పోనీ లాస్ట్ 2 సంవత్సరాలు, కాబట్టి లాస్ట్ సంవత్సరం, లాస్ట్ 2 సంవత్సరాలు ఏమి నేర్చుకున్నారు? అవునండి, నేనైతే ఈ పాఠాలు చెప్పడంలో కానీ వినడంలో కానీ ఇక్కడ జరిగిన స్వార్థ పనిలో మొత్తం అంతా కూడా ఫస్ట్ విషయం ఏం నేర్చుకున్నానంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ పాపం చేయకూడదని నేర్చుకున్నానండి. ఈ వరకు పాపం చేయకూడదని తెలుసు, కానీ ఇంత గట్టిగా నిలబడాలి, ఒకవేళ పాపం చేస్తే దేవునికే దూరం అయిపోతావు, అది ఎంత ప్రమాదం అంటే దేవునికి నీ కనెక్షన్ కట్ అయిపోతుంది, అంత సీరియస్ అయిన మ్యాటర్ అని నేను ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్గా దాన్ని తెలుసుకున్నానండి. కానీ చాలా ఇంపార్టెంట్ విషయం ఇంకోటి కూడా ఏం తెలుసుకున్నానంటే, ఇప్పుడు ఒక ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడండి, లేకపోతే ఒక బాక్సింగ్ ఆడే ఒక వ్యక్తి ఉన్నాడండి, అతను ఎన్నో రోజులు ఎంతో కష్టపడి ఆ గేమ్ని నేర్చుకుంటాడు, కానీ అతనికి ఏదో వీక్ పాయింట్ ఉంటుంది. అంటే గబాల్ మనీ ఆ ముందు రోజు శరీర భాగంలో ఎక్కడో ఒకటి బెనికిన, లేకపోతే ఇక్కడెక్కడో ఏదో చిన్న దెబ్బ తగిలింది అనుకుందామండి. ఆ కొట్టేవాడు ఇట ఎక్కడైనా కొట్టచ్చు, ఎక్కడ కొట్టినా ఇతనుకున్న సామర్థ్యం బట్టి ఏమవుతాడు, ఏమవుతాడండి, ఇతను బాగా ఆడే బాగా నేర్చుకున్నాడండి, అసలు ఎక్కడైనా ఎవరినైనా ఎదిరించగలడు. కానీ ఇక్కడ అంత ముందు రోజు ఏదో కురుకు వచ్చిందో ఏదో చిన్న దెబ్బ తగిలింది ఇక్కడ. ఇప్పుడు అటు నుంచి వచ్చేవాడు వీటితో ఇతనితో పోరాడుతున్నాడు, కానీ ఇతను అతను ఎదురుపక్కన వాళ్ళు గెలవాలంటే ఇతను ఏం చేయొచ్చు, ఆ భాగంలో కొట్టాలి. అబ్బవాది కూడా అక్కడే కొడుతుందని నాకు చాలా అర్థమైందండి. ఎందుకంటే దీన్ని తప్పించుకోవడానికి బైబిల్లో నువ్వు పాపం చేయకూడదు, పాపం చేయకూడదు, పాపం చేయకూడదు అని చెప్పుకున్న మనకి దాంతో పాటు ఇంకొక మాట కూడా చెప్పుకున్నామండి. ఏంటది, మీరు పాపం చేయకుండా ఉండాలి. ఏం చేయాలి, హృదయంలో వాక్యం ఉంటే మీరు పాపం చేయకుండా ఉంటారు. అది చాలా అంటే ప్రతి అపవాది ఒక మనకు క్వశ్చన్ కూడా ఉందండి. ఏంటంటే అపవాది ఇప్పుడు ఏ పనిలో ఉందంటే, ఎవరి బలహీనతలు వాళ్ళకి గుర్తు చేసే పనిలో ఉందంట. సో అపవాది కూడా ఏం చేస్తుందంటే, మీకు ఎక్కడైతే బలహీనత ఉందో ఆ పాయింట్లో మీరు పాపం చేసేయడానికి ఛాన్స్ కల్పిస్తుంది. సో మీరేం చేయాలి, మీ హృదయంలో కానీ వాక్యం ఉందని మీకు అర్థమైతే, లేకపోతే మీరు మీ హృదయంలో వాక్యం ఉంచుకుంటే అప్పుడు మీరు పాపం చేయకుండా ఉంటారు. సో నేను ఈ 2 సంవత్సరాలు ముఖ్యంగా నేర్చుకుంది ఏంటంటే, పాపం చేయకుండా ఉండాలి, ఏదైనా కానీ పాపం చేయకుండా ఉండాలి. కానీ అలా అనుకోవటం ఈజీయే, అనుకోవడంలో చాలా ఇంపార్టెంట్ ఏం లేదు, కానీ అలా అనుకుందే దాన్ని నెరవేర్చాలి అంటే ఖచ్చితంగా మనం హృదయంలో వాక్యం ఉండాలి. హృదయంలో వాక్యం ఉన్నప్పుడు మాత్రమే పాపం చేయకుండా ఉండాలని. అలాగే ఇంకా మనం చెప్పుకున్న దానిలో ఇంకొక విషయం ఏంటంటే, చాలా భక్తుల గురించి మనం నేర్చుకున్నామండి, ఎన్నో మంది నీతిమంతుల గురించి మాట్లాడుకున్నాం. సో వీళ్ళందరి జీవితం కూడా ఆలోచిస్తే, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారంటే చివరికి క్రీస్తులా మారిపోయారు. వారి జీవితాన్ని ఎలా మార్చుకున్నారంటే, పాపం చేయకుండా క్రీస్తు ఏ విధంగా అయితే నడిచారో అలా నడిచారండి. మనం కూడా మన జీవితంలో ఇక్కడ చెప్పుకున్న పాఠాలతో, మనం చదివిన బైబిల్తో ఏం చేయాలంటే, మన జీవితాన్ని క్రీస్తు స్వరూపం అందాకా వచ్చేంత వరకు, మన మరణం వచ్చే దినానికి మనకి క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. అలా ఏర్పడితేనే మనకి పరలోకం. అలా రావాలంటే మనం ఇక్కడ ప్రతిరోజు ఎందుకు రావాలి, ఆదివారం ప్రార్థనకి ఎందుకు రావాలి, రావాల్సిన అవసరం ఏముంది అంటే, ఇదే ఒక నాకు అర్థమైన పాయింట్ అయితే ఇదే. ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు క్రీస్తులాగా తీర్చిదిద్దుకోవాలి. తీర్చిదిద్దుకోవాలంటే నువ్వు బైబిల్ చదువుకోవాలి, ఇక్కడికి వచ్చి వాక్యాన్ని వినాలి, ఈ వినిన వాక్యాన్ని బట్టి నువ్వు నీ బిహేవియర్ని ఇవన్నిటిని కట్టుకోవాలి, మార్చుకోవాలి, దేవునికి అనుకూలంగా నువ్వు మారాలి. అలా మారితేనే నీకు పరలోకం. నేనేం చెప్పానండి, నేను ముఖ్యంగా నేర్చుకున్నాను, ఇంకా చాలా అనేకమైన చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏం నేర్చుకున్నానంటే, పాపం చేయకుండా ఉండాలి. అలా చేయకుండా ఉండడానికి నాకు ఉపయోగపడేది ఏంటంటే వాక్యం. తర్వాత ఇన్ని మంది భక్తులు క్రీస్తులా మారడానికి ట్రై చేశారు, క్రీస్తులా మారి పరలోకం సాధించారు. ఇక 4వ విషయం నేను నేర్చుకుంది ఏంటంటే, బైబిల్ని చదవాలి నిజంగా. ఎందుకంటే ఇందాక మీకు ఒక విషయం చెప్పాను,
మనసులో వాక్యం ఉంచుకోవాలి, మనసులో వాక్యం ఉంచుకోవాలి. ఇక్కడ ఒక్కచోటే మీరు వినేసేసి ఇదిగో మా హృదయంలో వాక్యం ఉంది అని అనుకుంటే అది చాలా పొరపాటుగానే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వెప్పుడైతే నీ మనసు నుండి ఇదిగో బైబిల్ చదువుకోవాలి, బైబిల్లో దేవుడు నా కోసం ఏం రాయించాడు ఇలా నువ్వు ఆలోచించి బైబిల్ చదివినప్పుడే నిజంగా హృదయంలో నీ వాక్యం ఉంటుంది. గుర్తుండడం వేరు. ఇప్పుడు నువ్వు ఇక్కడ చెప్పానండి, ఇదిగో మీకు ఏం చెప్పానంటే ఏ వ్యభిచారం చేయకూడదని ఒక మాట చెప్పాను. ఇది గుర్తుండడం వేరు, హృదయంలో పెట్టుకోవడం వేరు. అలాగే మీరు ఇక్కడికి వచ్చి విన్నారు అనుకోండి, అది విన్నట్టుగానే ఉంటుంది. మీకు గుర్తుంటే మా హృదయంలో ఉంది అనుకోకండి. మీ హృదయంలో ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలంటే వ్యభిచారం చెయ్యకూడదు, నేను వ్యభిచారం చెయ్యకూడదు అన్నట్టుగా ఉండాలి. నేను వ్యభిచారం చేయకూడదని విన్నాను, అది గుర్తుంది. అలా కాదు, మన హృదయంలో అది ఎలా ఉండాలంటే అది మనం అలవర్చుకునేటట్టుగా మన హృదయంలో ఉండాలి. అలా ఉండాలి అంటే బైబిల్ చదవడమే ముఖ్యమైన విషయం కింద నాకు అర్థమైంది. ఎందుకంటే ఏ అపోస్తల కార్యాలు చదువుతుంటే వాళ్ళందరూ అసలు పూర్వం అసలు బైబిల్ పాత నిబంధనలో నుంచి కొటేషన్స్ తీసుకొచ్చి కోట్ చేసి వాళ్ళకి నేర్పిస్తున్నారంటే బైబిల్ని అసలు ఏ విధంగా వాళ్ళందరూ చదివారో. నిజంగా అపోస్తల కార్యాలు చదివినప్పుడు అసలు నేను అంతకుముందు వరకు నాకున్న నిజంగా నాకు అంతగా తెలియదండి. ముందుగా మత్తయి సువార్త, ఈ సువార్తలు ఏంటంటే క్రీస్తు మరణం గురించి, పుట్టినప్పటి నుంచి మరణం వరకు ఎక్కువగా ఉంటుంది. తర్వాత సువార్త ఈ పత్రికల్లో మహాజ్ఞానం ఉంటుంది. ఈ అపోస్తల కార్యాలు అసలు ఏముంటుందో కూడా నాకు ఐడియానే లేదండి. ఈ పర్టికులర్ టైంలో అపోస్తల కార్యాల గురించి వెళ్ళినప్పుడు ఓ నాయనో ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా, అసలు పరిశుద్ధాత్మ రావటం కానీ ఇలా భక్తులు ఎన్నో మంది భక్తుల జీవితాలు ఉన్నాయండి. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాలని మార్చింది వాక్యమే. ఇంతమంది మనం ఇక్కడికి వచ్చాము అంటే దానికి కారణము వాక్యమే. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మన హృదయంలో పెట్టుకోవాలి, పాపం చేయకుండా ఉండడం కోసం. అలా పెట్టుకోవాలి అంటే మనం ప్రతి దినం, ఇది చాలా సింపులేనండి, అంటే ఒక అలవాటుగా ఉండాలి. కానీ అంటే సింపుల్ అంటే సింపుల్ కాదు, అలానే కష్టం కాదు. మనం పొద్దు రోజు చేసే పనులు ఉంటాయి కదండి, మా మొహం కడుక్కుంటారు, మొహం కడుక్కోకుండా ఏ పని చేయరు, టిఫిన్ చేస్తారు, టిఫిన్ చేయకుండా బయటకే వెళ్ళరు, మధ్యాహ్నం తింటారు, అలాగే సాయంత్రం కూడా ఫోన్ చేస్తారు. అలాగే బైబుల్ని అంటే బైబుల్ని చదవడం కూడా అలా డైలీ యాక్టివిటీగా, అంటే మనకి ఇన్ని ఇచ్చిన దేవుని గురించి రోజుకి ఒక్క 24 గంటల్లో ఒక్క అరగంట మనం కేటాయించలేమండి, ఖచ్చితంగా కేటాయించచ్చండి. ఎందుకంటే దేవునితో కనెక్ట్ అయ్యే విధానమే అది. ఈ మధ్య కాలంలో నేను కొన్ని చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైందంటే, అంటే ఆన్లైన్లో ఇలాంటి వాటిలో చూసిన దాన్ని బట్టి ఇంకొక విషయం ఏం నేర్చుకున్నానంటే, కొంతమందికి దేవుణ్ణి అంటే దేవుడు మాకు ఇష్టం కానీ యేసుక్రీస్తు వద్దు, యేసుక్రీస్తు అంటే యేసు లేకుండా దేవుడు మాకు ఇష్టం, లేకపోతే దేవునితో మాకు ఎక్కువ అలైన్మెంట్ ఉంది అన్న విషయం కూడా చాలామంది అంటున్నారండి. ఈ విషయం కూడా నాకు ఎందుకు ఇది కూడా నాకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే దేవుణ్ణి నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే క్రీస్తు ద్వారానే తెలుసుకుంటావు. ఎందుకంటే క్రీస్తు అంటే దేవుడు క్రీస్తు ఎందుకు పంపించాడు, ఇదిగో నేను ఇలా ఉంటాను, నేను నా ప్రేమ ఇలా ఉంటుంది, నా గురించి ఇలా మీరు తెలుసుకోవాలని క్రీస్తుని పంపించాడు. క్రీస్తుని బట్టి నువ్వేం తెలుసుకోవాలి, క్రీస్తు చేసినంతా దేవుడు చేశాడు. సో ఇప్పుడు క్రీస్తు ఎవరంటే దేవుణ్ణి చూపించిన వ్యక్తి. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంటే ముందు క్రీస్తు దగ్గర స్టార్ట్ అవ్వాలి నీ ప్రయాణం అనేది, అప్పుడు నువ్వు దేవుణ్ణి తెలుసుకోగలుగుతావు. ముందు ఇక్కడ ఈయన వచ్చి ఏం చేశాడు, దేవుని యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నీకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే నీ స్టార్టింగ్ పాయింటే క్రీస్తు. క్రీస్తుని నమ్ముకుంటేనే నువ్వు అనుకుంటున్న దేవుని దగ్గరికి తీసుకెళ్ళగలడు. సో క్రీస్తు అనే పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా అర్థమైందండి. ముఖ్యంగా జీవితంలో ఒకవేళ మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా, నేను ఎక్కడైనా ఉండవలసి వచ్చినా, నా హృదయంలో ఎప్పుడు ఒక విషయం ఏముండాలంటే నీకు ఎంత కష్టమైనా రాను దాని గురించి బాధపడమా. ఎందుకంటే దేవుడు నీకు ఉన్నాడు, నువ్వు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నావు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ కష్టంలోనే నీకు పాపం చేసే ఛాన్స్ వస్తుంది. దెయ్యం ఏంటంటే ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తుంది. ఆపర్చునిటీ ఎప్పుడైతే దొరికిందో అప్పుడు దాని వలని ఇసురుతూ ఉంటుంది. సో దాన్ని నువ్వు తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే, ఆ పాపం చేయకుండా నువ్వు అప్పుడు కూడా నిలబడాలంటే నువ్వు హృదయంలో వాక్యం ఉండాలి. అంటే నువ్వు ప్రతి దినం ఏం చేయాలంటే బైబిల్ని చదువుతూ ఉండాలి. అది ఒక ఏంటంటే మన డైలీ యాక్టివిటీగా ఉండాలి. అప్పుడే మనం క్రీస్తులో సక్సెస్ అవ్వడానికి 100కు 100% ఉంటుంది. సో అదండి నేను చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే, మీరు పాపం చేయకుండా ఉండాలి. పాపం చేయకుండా ఉండడం కోసం ఏం చేయాలంటే మీ హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. అలా వాక్యం ఉంచుకోవాలంటే మీరు ప్రతిదినం బైబిల్ని చదవాలి. అలా చదివి మనం అలా పాపం చేయకుండా ఉంటే మనలో ఏమొస్తుందంటే క్రీస్తు స్వరూపం వస్తుంది. అప్పుడు మనం క్రీస్తులా మారుతాం, అప్పుడు మనకు పరలోకం వస్తుంది. సరే ఈ విషయాల్ని నేను ఎప్పుడు మర్చిపోకూడదని నా హృదయంలో నేను అర్థం చేసుకుని నా హృదయంలో నేను రాసుకున్న మాటలండి. నేను దీని గురించి ప్రిపేర్ కూడా ఏం అవ్వలేదు. జస్ట్ నేను ఇప్పుడే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే,
నిజంగా నేను మా ఆఫీస్ వాళ్ళు రమ్మన్నారండి, నేను వెళ్ళాలి కొన్ని రోజుల్లో, ఒక 1 వీక్ అలా వెళ్ళేసి వస్తాను. సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఓకే ఇంత కంటిన్యూస్గా వచ్చింది కదా, నువ్వు అసలు నిజంగా ఏమైనా నేర్చుకున్నావా, నిజంగా నేర్చుకుంటే ఒక 2 మాటలు చెప్పగలవా అని అనుకుంటే, నిజంగా ఇది నేను నేర్చుకున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఇదని అనిపించిందండి. ఇంకా అనేకమైన నేర్చుకున్నాను, ప్రత్యక్ష గూడారం గురించి నేర్చుకున్నాను, ఇవన్నిటికి కూడా మూల పాయింట్ ఎక్కడికి తీసుకొస్తుందంటే ఇక్కడికే తీసుకొస్తుందని నాకు అర్థమైన వాటిలో వెరీ ఇంపార్టెంట్ విషయంలో ఇవన్నీ అర్థమైందండి, ఇవి అనిపించింది. అలాగే ప్రతి వాళ్ళని కూడా నేనేమంటున్నానంటే, మనకి సెమిస్టర్ సెమిస్టర్ అయిపోతుంది, ఈ సెమిస్టర్లో నేనేం నేర్చుకున్నాను, నెక్స్ట్ సెమిస్టర్లో ఏం నేర్చుకున్నాను, నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు కానీ అది నా బ్రతుకులో ఎంత చూపించగలిగాను, నెక్స్ట్ సెమిస్టర్కి వెళ్ళేపాటికి ఇదిగో ఈ సెమిస్టర్లో ఇది నేర్చుకున్నాను, దీన్ని నా బ్రతుకులో చూపించగలిగానా లేదా. అసలు నిజంగా నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, చెడు చేసేవాళ్ళు అదృష్టవంతులు ఏమో అనిపిస్తుంది. నాకేమనిపిస్తుందంటే, చెడు చేస్తున్నావు కదా, ఇప్పుడు ఈ చెడుని నువ్వు దేవుని కోసం ఇచ్చేస్తావనుకో, దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఇప్పుడు నువ్వు సంథింగ్, నీకు ఏదో చెడు అలవాటు ఉందండి, ఇప్పుడు దాన్ని నువ్వేం చేస్తావంటే, ఇదిగో దేవా నేను నీలోకి వచ్చాను కదా, ఇప్పుడు ఈ చెడు అలవాటుని నీ కోసం నేను మానేస్తాను, ఎందుకంటే నువ్వు పవిత్రుడిగా ఉన్నావు కదా, నీ కుమారుడైన నేను కూడా పవిత్రుడిగా ఉండాలి కదా, సో ఈ తప్పుని నేను మానేస్తాను, ఈ పాపాన్ని నేను మానేస్తాను. అప్పుడు దేవుడు నిజంగా నిన్ను చూసి పొంగిపోతాడండి. అలా దేవుడు పొంగిపోవాలంటే మనం ఏం చేయాలంటే, వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే, పోస్ట్ మార్టం చేస్తుందని ఒకసారి హృదయంలో నొచ్చుకుందంటండి వాళ్ళందరికీ. అలాగే బైబిల్ చదివినప్పుడు కూడా మీకు ఏమవుతుంది, హృదయంలో నొచ్చుకుని అది మీకు ఆపరేషన్ చేస్తుంది. అక్కడ ఆపరేషన్ చేస్తే మీకు ఏమవుతుంది, పాపం చేయకూడదని చెప్తా ఉంటుంది హృదయం. అలా హృదయం చెప్పాలి అంటే, లోపలన్న పరిశుద్ధాత్మ పనిచేయాలి అంటే బైబిల్ చదవాలి, బైబిల్ని మన హృదయంలో ఉంచుకోవాలి. సరే అండి, ముగిస్తున్నాను. ప్రసాద్కి జాబ్ వచ్చింది మీ అందరూ తెలుసు కదండి, నెక్స్ట్ చెన్నై వెళ్ళిపోతున్నారు. ఈ నెల వచ్చిన మనకు కనపడ్డం, ఎప్పుడన్నా వస్తే వస్తాడు, ప్రతి 6 నెలలకి ఖచ్చితంగా వస్తాడు. నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏంటంటే నీతి న్యాయాల గురించి. మొత్తం బుక్స్ కూడా రెడీ చేశానండి, ఇప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత మన మధ్యలోనే ఆదాం వచ్చి